అమ్మా, అందరూ ఆడపిల్లలలాగే నేను కూడా పెళ్లి గురించి ఎన్నో అందమైన కలలు కన్నాను. ఒక అందమైన రాకుమారుడు నా కోసం వస్తాడు అని, నా జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను. కానీ ఈరోజు నా వివాహమైన తర్వాత నాకు తెలిసింది, పెళ్ళి అంటే పూల పానుపు కాదు అని. నేను ఊహించిన దానికన్నా ఇక్కడ భిన్నంగా ఉంది. ఇక్కడ నా కోసం నా వంతు బాధ్యతలు, పనులు, త్యాగాలు, రాజులు అన్నీ వేచి చూస్తున్నాయి. నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను. నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి వాళ్లకు కావలసినవన్నీ సిద్ధం చేయాలి అని ఆశిస్తారు. మన ఇంట్లోలాగా రోజంతా ఇల్లంతా తిరగలేను. ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పద్ధతుల ప్రకారం నడుచుకోవాలి. ప్రతి క్షణం అందరి పిలుపులకి సిద్ధంగా ఉండాలి. నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేను. అందరి అవసరాలు తీరడం నా చేతిలోనే ఉంది. నీ దగ్గర ఉన్నప్పుడు పడుకున్నట్టు నా ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకోవడానికి వీలు లేదు కదమ్మా. నేను ప్రతి క్షణం హుషారుగా ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏమి కావాలన్నా చేసి పెడుతుండాలి. నన్ను ఒక యువరాణిలాగా శ్రద్ధ తీసుకునేవారు ఇక్కడ ఎవ్వరూ లేరు. కానీ అందరి గురించి నేను మాత్రం శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండక నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని ఏడుపు వస్తోంది. ఒక్కోసారి మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసి నీ దగ్గర గారాలు పోవాలని అనిపిస్తోంది. మన ఇంటికి వచ్చేసి నాకు ఇష్టమైనవి అన్నీ నీ చేత వండించుకుని తినాలి అని, నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలి అని, ప్రపంచంలో నాకు ఇక ఏ బాధలు లేనట్టు నీ వడిలో తలపెట్టుకుని పడుకోవాలి అని ఎంతో అనిపిస్తూ ఉంటుంది. కానీ అప్పుడే నాకు గుర్తొస్తుంది, ఇంటి నుంచి మరో ఇంటికి వచ్చిన దానివేగా అని. నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసే ఉంటావు కదా. నువ్వు ఏవైతే గొప్ప సుఖాన్ని, శాంతిని, సౌకర్యాన్ని మాకు అందించావో వాటిని నేను మళ్ళీ నేను అడుగుపెట్టిన నా మెట్టినింటికి ఇవ్వాలి కదా అని గుర్తొస్తుంది. నేను చెప్తున్నా అమ్మా, కొంతకాలం గడిచేటప్పటికీ నేను కూడా నీలాగే నా ఈ కొత్త కుటుంబాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను. నువ్వు నీ జీవితంలో మా కోసం చేసిన త్యాగాలకు, రాజీలకు నా కృతజ్ఞతలు. అవి నాకు నా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి నాకు కావలసినంత శక్తిని, స్థైర్యాన్ని ఇచ్చాయమ్మా. థ్యాంక్ యూ అమ్మా. పుట్టింట్లో ఉంటూ పుట్టింట్లో తల్లిదండ్రులతో గడపాలని, వారి యొక్క ప్రేమను పొందాలని, మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాల ఒడిలోకి ఒదిగిపోవాలని, కానీ అవి ఎప్పటికీ సాధ్యపడవు కావు కాబట్టి మెట్టినింట బాధ్యతలు నిర్వర్తిస్తూ చక్కని సంతోషాన్ని, పేరును తిరిగి పుట్టింటికి తిరిగి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకునే ఓ బాధ్యత కలిగిన మహిళ, మీకు హృదయపూర్వక నమస్కారాలు. కావలసినంత శక్తిని, స్థైర్యాన్ని ఇచ్చాయమ్మా. థ్యాంక్ యూ అమ్మా. పుట్టింట్లో ఉంటూ పుట్టింట్లో తల్లిదండ్రులతో గడపాలని, వారి యొక్క ప్రేమను పొందాలని, మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాల ఒడిలోకి ఒదిగిపోవాలని, కానీ అవి ఎప్పటికీ సాధ్యపడవు కావు కాబట్టి మెట్టినింట బాధ్యతలు నిర్వర్తిస్తూ చక్కని సంతోషాన్ని, పేరును తిరిగి పుట్టింటికి తిరిగి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకునే ఓ బాధ్యత కలిగిన మహిళ, మీకు హృదయపూర్వక నమస్కారాలు.